Hello everyone, I am Dr. Keerthy, fertility specialist, 49 hospitals, Vizag branch. So, ee roju manam ee video lo tubal blocks ante emiti, aa tubal blocks ni kanukovalante ee ee test lu manam cheyinchukovali ane vishayalu gurinchi manam maatladukundam. So, normal ga pregnancy ela vastundo okasari meeku cheptanu. So, usual ga entante నార్మల్గా భార్యాభర్తలు కలిసినప్పుడు స్పామ్స్ అనేవి గర్భాశయ ముఖద్వారం నుంచి పైకి స్విమ్ చేసుకుంటూ వస్తాయి. ఇలా స్విమ్ చేసుకుంటూ వచ్చి ఫెల్లోపియన్ ట్యూబ్లోకి ఎంటర్ అవుతాయి. సో ఈ ఫెల్లోపియన్ ట్యూబ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆల్రెడీ ఎగ్ మనకు రిలీజ్ అయి ఉంటే ఈ ఫెల్లోపియన్ ట్యూబ్లో ఫర్టిలైజేషన్ ఫలదీకరణం అనేది జరుగుతుంది. సో ఫలదీకరణం జరిగి ఇక్కడ ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫామ్ అయిన ఎంబ్రియో తిరిగి గర్భసంచిలోకి మళ్ళీ వచ్చి ఇక్కడ అతుక్కోవడం, గర్భసంచిలో అతుక్కోవడం జరుగుతుంది. దిస్ ఇస్ నార్మల్ వే ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెన్సీ. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ప్రెగ్నెన్సీ రావడానికి ట్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ ట్యూబ్స్లో ఏవైనా బ్లాక్స్ కానీ ఇలాంటివి ఉన్నట్లయితే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎగ్ అండ్ స్పామ్స్ ఈ ట్యూబ్స్లో మీట్ అవుతాయి కాబట్టి ఈ ట్యూబ్స్లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనకి ఇన్ఫర్టిలిటీకి దారితీయచ్చు. సో ఇప్పుడు మనము ట్యూబ్స్ అనేవి ఎందుకు బ్లాక్ అవుతాయి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ మూలంగా, సే ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్క్యులోసిస్ అంటారు, సో అండ్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటారు. సో ఇటువంటి డిసీజెస్లో ఏంటంటే ఈ ట్యూబ్స్ అనేవి బ్లాక్స్ వస్తాయి. ఒక్కొక్కసారి ఏంటంటే వాపు ఎక్కువగా ఉంటుంది ఈ ట్యూబ్స్లో. అలా వాపు ఎక్కువగా ఉండడం వల్ల ఈ అండాశయం నుంచి యూజువల్గా ఎగ్ రిలీజ్ అయ్యి ఈ ఎగ్ అనేది ట్యూబ్స్ పికప్ చేయాలి. సో ఇలా వాపు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ ట్యూబ్స్ అనేవి ఎగ్ని పికప్ చేయవు. సో ఇలా పికప్ చేయకపోవడం వల్ల మనకి ఎగ్ అండ్ స్పామ్ మీట్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి సో మనకి ఇన్ఫర్టిలిటీ అనేది వస్తుంది. ఇంకొన్ని కండిషన్స్ ఉంటాయి, ఎండోమెట్రియోసిస్ అంటారు. సో ఈ అంటే గర్భ అతుకుల సమస్య అంటారు ఎండోమెట్రియోసిస్. ఇందులో ఏంటంటే గర్భసంచిలో ఉండాల్సిన పొర, ఎండోమెట్రియం అంటారు లైనింగ్, ఆ లైనింగ్ ట్యూబ్స్లోను, నెక్స్ట్ ఈ పెల్విక్ సైడ్ వాల్స్లోను, నెక్స్ట్ ఓవరీస్లోను ఉండడం వల్ల ఏంటంటే అతుకులు ఫామ్ అవుతాయి. ఇలా అతుకులు ఫామ్ అవ్వడం వల్ల కూడా ట్యూబల్ బ్లాక్స్ కానీ ట్యూబో ఒవేరియన్ రిలేషన్షిప్ అనేది దెబ్బతింటుంది. సో దీనివల్ల కూడా మనం ఇన్ఫర్టిలిటీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మరి ఈ ట్యూబల్ బ్లాక్స్ ఉన్నాయి అని ఎలా కనుక్కోవాలి? సో ఈ ట్యూబ్స్ అనేవి వెరీ థిన్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్. సో ఇవేంటంటే మనకి స్కాన్లో యూజువల్గా కనపడవు. అండ్ ఈవెన్ పేషెంట్ సిమ్టమ్స్ కూడా ఏవి ఉండవు. ట్యూబల్ బ్లాక్ ఉంది అని చెప్పి పేషెంట్కి స్పెసిఫిక్ సిమ్టమ్స్ అయితే మీకు ఏవి కనిపించవు. అండ్ స్కాన్లో కూడా కేవలం ఉబ్బిపోయినప్పుడు మాత్రమే, అంటే హైడ్రోసాల్పింగ్స్ అంటాము, అది కూడా కొంచెం ఎక్కువగా ఉబ్బినప్పుడు మాత్రమే మనకి ఈ ట్యూబ్స్ వాచినట్లు తెలుస్తుంది స్కాన్లో. అదర్వైజ్ నార్మల్గా ఉన్న ట్యూబల్ బ్లాక్స్ కూడా మనకి స్కాన్లో ఏ విధంగా కనిపించవు. సో ఇప్పుడు మనం ట్యూబల్ బ్లాక్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే రెండు ప్రిలిమినరీ టెస్ట్లు ఉన్నాయి. సో వీటిని ఒకటి ఏంటంటే హిస్టరోసాల్పింగోగ్రఫీ అంటారు, అండ్ అనదర్ వీటిని సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. ఇప్పుడు హెచ్ఎస్జి అనే పరీక్ష గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు హెచ్ఎస్జి అంటే హిస్టరోసాల్పింగోగ్రఫీ. ఇందులో ఏంటంటే సో ఈ పరీక్ష కోసం ఏంటంటే రేడియాలజిస్ట్ దగ్గరికి రెఫర్ చేయాల్సి ఉంటుంది పేషెంట్ని. అండ్ అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, సో ఈ ప్రొసీజర్కి ఏంటంటే అనస్థీషియా ఏం అక్కర్లేదు, ఇట్స్ ఎ డే కేర్ ప్రొసీజర్. సో వాళ్ళంటే మిథిలిన్ బ్లూ అనే డైని సర్విక్స్ నుంచి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో అలా ఇంజెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఎక్స్రే తీస్తారు. ఈ మిథిలిన్ బ్లూ అనే డై ఈ సర్విక్స్ నుంచి పాస్ అయ్యి యూట్రస్లో ఎలా వెళ్తుంది, నెక్స్ట్ ట్యూబ్స్లో ఎలా వెళ్తుంది అనేది మనకు ఒక ఫిల్మ్ వస్తుంది, ఎక్స్రే ఫిల్మ్. సో అందులో మనకు డై ఎంతవరకు ట్రావెల్ అయ్యింది చూసినట్లయితే సో మనకు ఎక్కడ బ్లాక్ ఉంది అనే విషయం తెలుస్తుంది. సో దీని అడ్వాంటేజెస్ ఏంటంటే మనకు ఒక ఫిల్మ్ వస్తుంది కాబట్టి మనకు కళ్ళకు కనిపిస్తుంది, అంటే ఎక్కడ వరకు బ్లాక్ ఉంది అనేది మనకు ఒక డాక్యుమెంటేషన్ లాగా కనిపిస్తుంది. బట్ దీని డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది కొంచెం పెయిన్ఫుల్ ప్రొసీజర్. సో ఆ ఈ డై ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ స్పాజం వల్ల కొంచెం క్రాంప్స్ లాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కార్నివల్ స్పాజం అని అంటారు. సో ఈ ఫెల్లోపియన్ ట్యూబ్ స్టార్టింగ్ పాయింట్ ఒక్కొక్కసారి ఈ స్పాజం వల్ల ఏంటంటే ఇక్కడ కార్నివల్ స్పాజం అనేది వస్తుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఈవెన్ మనకి ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నా కూడా ఈ డై అనేది లోపలికి, ఫెల్లోపియన్ ట్యూబ్ లోపలికి వెళ్ళదు. సో అది రియల్గా ట్యూబల్ బ్లాక్ ఉందా లేదా ఇక్కడ ఉన్న కార్నివల్ స్పాజం వల్ల మనకి డై లోపలికి వెళ్ళలేదా అనేది కొంచెం డైలమాలో ఉంటుంది, డైలమాగా అనిపిస్తుంది. సో అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ ఈ సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ.
ఈ ప్రొసీజర్కి మనకి రేడియాలజిస్ట్ దగ్గరికి పంపించాల్సిన అవసరం లేదు. మీ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్టే ఈ ఎస్ఐఎస్ అనేది చేస్తారు. అండ్ దిస్ ఈజ్ అండర్ అల్ట్రాసౌండ్ గైడెడ్. సో అల్ట్రాసౌండ్ గైడెడ్లో ఇది చేస్తారు మీకు. సో సేమ్ ఇది కూడా ఏంటంటే సెలైన్ ఇంజెక్ట్ చేస్తారు సర్విక్స్ నుంచి. ఇంజెక్ట్ చేసిన తర్వాత సెలైన్ అనేది ఎలా వెళ్తుంది అని చెప్పి అండర్ అల్ట్రాసౌండ్ గైడెడ్ ట్యూబ్స్ నుంచి మనకు స్పిల్ ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్గా, సో ఇది కొంచెం లెస్ పెయిన్ఫుల్ ప్రొసీజర్. ఇప్పుడు హెచ్ఎస్సీ కానీ ఎస్ఐఎస్ కానీ ఇవి రెండు జస్ట్ ఒక ప్రిలిమినరీ టెస్ట్లు అంతే. సో నాట్ కన్ఫర్మేటరీ టెస్ట్. మనం కన్ఫర్మేటరీ టెస్ట్ ఏదైనా ఉందంటే కొంచెం మనం ల్యాప్రోస్కోపీకి వెళ్లాల్సి ఉంటుంది. సో హిస్టరో ల్యాప్రోస్కోపీ చేయడం ద్వారా ఏంటంటే మనకి లోపల డైరెక్ట్గా విజువలైజేషన్ ఉంటుంది, గర్భసంచి ఎలా ఉంది, నెక్స్ట్ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అనేది మనకి. సో అబ్డామిన్ నుంచి ఒక పోర్ట్ వేస్తారు, ఆ పోర్ట్ ద్వారా మనకు డైరెక్ట్ విజువలైజేషన్ ఉంటుంది ఎలా ఉన్నాయి అనేది అర్థమవుతుంది. కాబట్టి కొంచెం అది కన్ఫర్మేటరీగా ఉంటుంది. అందులో కూడా క్రోమోటివేషన్ అంటారు, అంటే డై ఇంజెక్ట్ చేస్తారు సేమ్. సో డై ఇంజెక్ట్ చేసి ట్యూబ్స్ ఎలా బ్లాక్ ఉన్నాయా ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. సో డైరెక్ట్ విజువలైజేషన్ అనేది ఉంటుంది ల్యాప్రోస్కోపీలో. ఇంకా ఏదైనా కార్నువల్ బ్లాక్స్ ఇలాంటివి ఉన్నట్లయితే మనం హిస్టరోస్కోపీ కూడా చేసి ఈ ట్యూబల్ క్యానులేషన్ చేయడం ద్వారా సో ఇక్కడ ఉన్న బ్లాక్స్ను కూడా మనం క్లియర్ చేయొచ్చు. సో బోత్ కొన్ని వాటికి డయాగ్నోస్టిక్గా ఉపయోగపడుతుంది, లేదా థెరపాటిక్గా కూడా ఈ హిస్టరోల్యాప్రోస్కోపీ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇవి చేసిన తర్వాత మనకి చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సో వన్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉంది అప్పుడు ఏం చేయాలి? సో వన్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు కూడా మనకి ఇటు సైడ్ నుంచి ఈ ఇటు సైడ్ ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే ప్రాబ్లం అవుతుంది. ఆ నెక్స్ట్ మంత్ ఇటు సైడ్ ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అయినప్పుడు మనకు నార్మల్గా కానీ లేదా ఐఏ పద్ధతిలో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. బట్ బైలేటరల్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు మాత్రమే మనకి నార్మల్గా కానీ ఐఏ పద్ధతిలో కానీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు. ఓన్లీ బైలేటరల్ ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే మనం ఐవీఎఫ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.